వెల్కమ్ టు సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నిస్తం చిన్నారులకు పారాసెటమాల్ వేయకూడదా ఎందుకని ఇప్పుడు మనం చూద్దాం ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి వైద్య నిపుణులను సంప్రదించండి జ్వరం వచ్చినా తలనొప్పి అనిపించినా వెంటనే పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకోండి అని సలహా ఇస్తుంటారు అదే సలహాను వెంటనే పాటిస్తారు జ్వరం వచ్చినప్పుడే కాదు తలనొప్పి పంటి నొప్పి బెణుకులు జలుబు ఫ్లూ లాంటి లక్షణాలు ఏమాత్రం కనిపించినా సరే పారాసిటమాల్ ఆయా సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది ను ఎసిటమైనఫిన్ అని కూడా పిలుస్తారు కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో పారాసిటమాల్ వినియోగం బాగా పెరిగింది పారాసిటమాల్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అంటే అవునని అంటున్నారు వైద్య నిపుణులు దీనివల్ల సమస్యలున్నప్పటికీ కొన్ని సందర్భాలలో కొన్నిసార్లు వినియోగించక తప్పదు అయితే పారాసెటమాల్ను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ప్రమాదమని చెప్తున్నారు పరిశోధకులు ప్రాణాంతకం కొన్ని సమయాల్లో ప్రాణాంతకం కూడా కావచ్చట అధిక మోతాదులో తీసుకోవటం లేదా ఉప్పు నీటితో పారాసిటమాల్ తీసుకోవటం వల్ల మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని వైద్యులు వెల్లడిస్తున్నారు ఎంత మోతాదులో పారాసిటమాల్ ప్రభావవంతంగా పనిచేస్తుందనే దానిపై ఆరోగ్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు పెద్దలకైతే ఒక మోతాదుకు ఒక గ్రామ్ తీసుకోవాలి అలా ఒక రోజులో నాలుగు గ్రాములకు మించి తీసుకోకూడదు ఒకవేళ వారికి ప్రతిరోజు మద్యం సేవించే అలవాటు ఉండి ఉంటే ఇందులో సగం వంతు అంటే ఒక రోజులో రెండు గ్రాములకు మించి పారాసిటమాల్ తీసుకోవద్దు పిల్లలకు వేసేటప్పుడు డాక్టర్ సలహా తీసుకోవటం తప్పనిసరి సమస్య వచ్చిన ప్రతిసారి పారసెటమాల్ ఇష్టారీతిన తీసుకోవటం మంచిది కాదు అవసరం మేరకే తక్కువ మోతాదులో తీసుకుంటూ ఉండటం చేయాలి వివిధ రకాల ఔషధాలు వివిధ రకాల సమస్యలకు వివిధ రకాల ఔషధాలు ఉంటాయి ప్రతి ఔషధం భిన్నమైన పనితీరును కలిగి ఉంటుంది కొన్ని కొన్ని మందులు ఖాళీ కడుపుతో తీసుకోవాలి మరికొన్నిటిని పాలతో తీసుకోవాల్సి ఉంటుంది అందుకే మీరు డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ను ఎలా తీసుకోవాలి ఎంత మోతాదులో తీసుకోవాలి అని స్పష్టంగా తెలుసుకున్న తర్వాతే ఆ ప్రకారమే ఆయా మెడిసిన్స్ వాడాలి ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఇక పారాసిటమాల్ విషయానికి వస్తే ఎలా తీసుకున్నా దాదాపు ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే ఆల్కహాల్ సేవించినప్పుడు మాత్రం పారాసిటమాల్ తీసుకుంటే దుష్ప్రభావాలు ఉంటాయి ఆల్కహాల్లో ఇథెనాల్ ఉంటుంది ఈ ఇథెనాల్ సమ్మేళనం పారాసిటమాల్తో ప్రతిచర్య జరుపుతుంది దీని కారణంగా వికారం వాంతులు తలనొప్పి మూర్ఛ అయోమయం వంటివి సంభవించవచ్చు రాత్రిపూట అతిగా మద్యం సేవించి ఆ ఉదయాన్నే కలిగే హ్యాంగ్ ఓవర్ని వదిలించుకోవడం కోసం పారాసిటమాల్ తీసుకోవద్దు ఈ రెండిటి కలయికతో కాలేయం విషపూరితంగా మారుతుంది ఇది మీకు ప్రాణాంతకం కావచ్చు ఒక్క పారాసిటమాల్ మాత్రమే కాదు ఆల్కహాల్తో మీరేదైనా ఔషధం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఆ ఔషధాలు కొనేటప్పుడు వాటితో ఏమైనా ఇబ్బందులు ఉంటాయేమో అడిగి తెలుసుకోండి ప్రాణాలకు ముప్పు పారాసిటమాల్ తేలికపాటి మెడిసిన్ అయినప్పటికీ మీరు దానిని మోతాదుకు మించి తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు కాబట్టి ఎలాంటి సమయంలోనైనా సరే డాక్టర్ల సలహా మేరకే పారాసిటమాల్ ట్యాబ్లెట్ తీసుకోండి చూశారు కదా పారాసిటమాల్ ట్యాబ్లెట్ వాడకంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలాగే ఇటువంటి ఆరోగ్య సంబంధిత చిట్కాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సాక్షి లైఫ్ మీ ఆరోగ్యాన్ని ఇస్తాం